హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఆ గుడ్ న్యూస్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో అనే చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మోడీ గారు ఆత్మ నిర్మాణ్ భారత్ మీద అని ఒక మూమెంట్ అయితే తీసుకొచ్చారనమాట దీంట్లో భాగంగా టిక్ టాక్ని అయితే బ్యాన్ చేశారు అండ్ పబ్జిని కూడా బ్యాన్ చేశారు అండ్ రీసెంట్గా ఏంటంటే ఏదైతే ప్లే స్టోర్ అండ్ యాపిల్లో ఉన్న యాప్ స్టోర్ ఉందో సో ఈ రెండింటికి ఆల్టర్నేటివ్గా ఒక ఇండియన్ యాప్ స్టోర్ అయితే తీసుకురావాలని అయితే అనుకుంటున్నారనమాట దీనికి అలాగే ఇప్పుడు మనం ఏదైనా యాప్ కానీ లేదా ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే కనుక సో ఒకవేళ మనం డెవలప్ చేసినా మనం గూగుల్ ప్లే స్టోర్లో కానీ లేదా యాప్ స్టోర్లో కానీ సో మనం పబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా మనం గూగుల్కి అయితే థర్టీ డాలర్స్ పే చేయాలి అండ్ ఏ అయితే ఐఓఎస్ ఉంది కదా అంటే యాపిల్ వాళ్ళది సో దానికి మనం అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే పే చేయాలన్నమాట దీనివల్ల మన ఇండియన్ డెవలపర్స్కి అయితే పెద్ద యూజ్ అయితే ఉండట్లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మెయిన్ టెక్ జైన్స్ అనమాట గూగుల్ అండ్ యాపిల్ సో వీళ్ళే మనీ అయితే తీసుకుంటున్నారు తప్ప మనీ అండ్ మన ఇండియన్ డెవలపర్స్కి అయితే పెద్ద యూజ్ అయితే ఉండట్లేదు అండ్ ఒకవేళ వీళ్ళు యాప్స్ కనుక పబ్లిష్ చేసినా కానీ దాంట్లో ఇన్ యాప్ పర్చేసెస్ అని ఉంటాయి అనమాట దాని ద్వారా మళ్ళీ థర్టీ పర్సెంట్ కమిషన్ అయితే వాళ్ళే తీసేసుకుంటున్నారు సో మ దీన్ని బట్టి చూస్తే మన ఇండియా డెవలప్స్కి వచ్చేది చాలా తక్కువ అమౌంట్ అని అయితే మీరు అయితే అనుకోవచ్చు అండ్ ఏ యాప్స్ అయినా ప్రాబ్లమేటిక్గా ఉన్నా వాటిని తీసేయాలంటే మళ్ళీ మనం గూగుల్ అండ్ ఆర్ యాప్లు అనమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే అడగాలి మనం వాళ్ళు మళ్ళీ ఎందుకు ఎలా ఈ రకం కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు మన వాళ్ళైతే జవాబు ఇచ్చి సో యాప్స్ని రిమూవ్ చేయమని అడుగుతారనమాట సో ఇది కూడా పెద్ద ప్రాబ్లమాటిక్ సెంట్రల్ ఐటీ మినిస్ట్రీ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ అయితే తీసుకురావాలనుకుంటున్నారు ఏ అయితే ప్లే స్టోర్కి అండ్ యాప్ స్టోర్కి అనమాట మన ఇండియన్ ఆల్టర్నేటివ్ అయితే ఒకటి తీసుకురావాలని చూస్తున్నారు సో దీనివల్ల యూజర్స్ ఏంటంటే మన ఇండియన్ యాప్స్ ఉంటాయి అండ్ ఏ ఇతర యాప్స్ అయితే ఉండవు ఒకవేళ ఏదైనా యాప్ ప్రాబ్లమాటిక్గా ఉన్నా కానీ తీసి అవతలేయచ్చు అనమాట సో మనం ఎవరు పర్మిషన్స్ అయితే అడగావలసిన లేదు అండ్ మన డెవలపర్స్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఎందుకంటే వాళ్ళు చాలా రకరకాల యాప్స్ అయితే మన ఇండియన్ యాప్స్ అయితే డెవలప్ చేస్తారు అండ్ ఏ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు ఐటీ మినిస్ట్రీతో పాటు ఒక కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు అనమాట దాంట్లో మెయిన్ దీని గురించి అయితే వాళ్ళు మాట్లాడారు మేబీ త్వరలోనే మనం అయితే ప్లే స్టోర్ అండ్ యాపిల్ యాప్ స్టోర్ అనమాట వీటికి దీటుగా మన ఇండియన్ యాప్ స్టోర్ని అయితే చూసే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ వీడియో వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన జన్మస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మీకు అలాగే టెక్న ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తూ ఉంటాను దిస్ యోజ్ సై సై